అంటే చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు అర్జున్ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా ఉంది చిరుత రామ్ చరణ్ గారి ఫస్ట్ ఫిల్మ్ నేనే చేశాను లోగో కానీ అట్నే కలేజా మహేష్ బాబు గారిది ఇప్పుడు కేజీఎఫ్ టూ లేటెస్ట్గా ప్రశాంత్ నీల్ గారిది అంత పెద్ద సినిమా ఒక ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమాని ఏ రేంజ్లో ఉండాలి ఢిల్లోగో అంటే అది అంత స్టాండర్డ్ ఉండాలి ఇమిటేషన్ ఉండకూడదు ఎక్కువ కాపీ అనేది తెలియకూడదు ఇప్పుడు సిమిలర్గా ఉంటే వేస్ట్ కదా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంతలోగో అట్లా కొత్తదనం గురించి చాలా కష్టపడ్డాం కేజీఎఫ్ టూ కూడా చాలా కష్టపడ్డాం కేజీఎఫ్ టూ అన్ని లాంగ్వేజ్ నేనే చేశాను అన్ని ప్రతి లోగో నేను సిమిలర్గా ఉండటం మొనాటని లేకుండా చూస్తాను నేను ఎన్ని సినిమాలు చేసిన ఇప్పుడు పదిహేను ఇరవై సినిమాలు నా దగ్గర మీకు ఏది మొనాటనే ఉండదు చేతిలో ఉన్నది చేతిలో ఉన్నది ఇరవై ఇరవై సినిమా ఇరవై ఇరవై సినిమాలు గ్రేట్ అయితే నాది ఏది కూడా సిమిలర్గా అవకాడ స్పెషల్గా ఎవరో నన్ను అడిగారు ధని గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ధని గారి చేతిలో అన్ని సినిమాలు ఉంటాయి కదా కిటికీ ఏంటో తెలుసుకోండి అని ఆ కిటికీ ఏంటంటే కిటికీ ఉన్నది క్వాలిటీ మెయింటైన్ చేస్తాను క్వాలిటీ మంచితనం టైంకి ఇవ్వటం వాళ్ళకి వర్క్ నచ్చని కదా వేరు అదొకటి సినిమా కంటెంట్ మూడు తగ్గట్టు డిజైన్స్ ఉండాలి అవే ఉండకూడదు సినిమా కథ చెప్పాలి పోస్టర్స్లో కథ చెప్పాలి లోగోస్ కానీ ఇన్నోవేటివ్గా ఉండాలి అంటే చాలా కష్టపడుతుంది దేని దానికి సిమిలర్ ఉండటానికి ట్రై సిమిలర్ ఉండకుండా ట్రై చేస్తాను ఏదో కొత్తగా ఉండాలి ప్రతి సినిమా నేర్చుకుంటూ ఉండాలి ఎంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు ఎంత ఇప్పుడు వెబ్ సిరీస్ ఎంత బాగా చేస్తున్నారు డిజైన్ చూసారు కదా వెబ్ సిరీస్ వెబ్ మూవీస్ ఫ్యాన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు మరి మనకి ఇవ్వాలంటే నేను ఎంత కష్టపడాలి కేవలం వర్కే జగదీష్ ఇండస్ట్రీలో వర్త్ లేని ఎవ్వరు ఎంకరేజ్ చేయరు అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళలో విషయం లేకపోతే వర్క్ అనేది రాదు ఇవ్వరు మనలో ఏదో ఉండాలి మనం ఏదైనా కొత్త ధర చూపించినప్పుడే మనకు వర్క్ వస్తుంది నేను ఫీల్ అయ్యి సినిమాలు చేస్తున్నట్టు నాలో ఏదో నచ్చి వాళ్ళకి అంతే అవునవును అంటే క్రియేటివిటీ మీ టైం సెన్సు అదన్నీ నచ్చే టైంకి ఇవ్వడం సేమ్ టైం క్రియేటివ్ క్రియేటివ్ వర్క్ టైంకి ఇచ్చినంత క్రియేటివిటీ ఎవరు యాక్సెప్ట్ అన్న మీరు మాన్యువల్గా ఎన్ని సినిమాలు చేశారన్నా తక్కువ సినిమా చేశాను అప్పటికి కంప్యూటర్ కొన్ని తక్కువ కానీ అప్పుడు భలే ఉండేది కదా అప్పుడు చాలా ఎక్కువ ఇంకా చాలా ఎక్కువ కష్టం ఉండేది కదన్న అంటే ఎక్కువ కష్టం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ అవి అయితే ఇప్పుడు మానువల్ ఉన్నప్పుడు ఎలా ఉండే అంటే జగదీష్ ఇప్పుడు సిక్స్ షీట్ ట్వంటీ ఫోర్ షీట్ అని ఉంటుంది నీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు సిక్స్ షీట్ డిజైన్ ఒకటి చేసిన తర్వాత థర్టీ ఫార్టీ అనేది కావాలంటే అది మళ్ళీ సింగిల్ షీట్ డిజైన్ చేసుకోవాలి అది మళ్ళీ ప్రింట్లు వేయించాలి మళ్ళీ సపరేట్ డిజైన్ చేయాలి దానికి కావాల్సిన ప్రింట్లు అన్ని వేయించుకోవాలి సేమ్ డిజైన్ కావాలి అడాప్టేషన్ కావాలంటే అడాప్టేషన్ కావాలంటే ఇప్పుడు కంప్యూటర్ చింతరు ఏంటంటే ఆ స్టిల్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తే చాలు మాన్యువల్ అప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రింట్ వేసుకోవాలి థర్టీ ఫైవ్ అయితే ఎక్కువ వర్క్ ఉండేది కదా ఎక్కువ వర్క్ ఉండేది ఎక్కువ టఫ్ టఫ్ జాబ్ కూడా కంప్యూటర్ చుందర చాలా ఈజీ అయింది మళ్ళీ మీరేంచి ఇప్పుడు ఆల్బమ్ ఇస్తారు అప్పట్లో ఆల్బమ్స్ ఉండేవి కదా ఆల్బమ్ చూసే ఒకటి సైజ్ ప్రతి ఒకటి కంటిన్యూటీ చూడడం కోసం ఒకటి కాస్ట్యూమర్ కి ఒకటి నుంచి పబ్లిసిటీ డిజైనర్ కి ఒకట నుంచి వాళ్ళు చూసుకోవడం కోసం ఇలా మూడు నాలుగు ఆల్బమ్స్ ఉండేవి మీరేంచి టిక్ చేసే ఆల్బమ్స్ ఫోటో నెంబర్లు ఇస్తే మళ్ళీ ఒక కొత్తది అయితే నేను మాన్యువల్ తక్కువ చేశాను ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా చేయలేదు ఎక్కువ కంప్యూటర్ వచ్చిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్కి పోయి కంప్యూటర్ నేర్చుకున్నాను కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా హెల్ప్ అయిందా మీకు చాలా హెల్ప్ అవుతుంది మాన్యువల్గా ఒక ఆర్టిస్ట్కు ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈజీ ఈజీ అంటే కలర్స్ కానీ అదంతా చాలా హెల్ప్ అవుద్దిగా ఇప్పటికి కూడా మాన్యువల్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు బాగా సక్సెస్ అవుతారు బేసికల్గా ఆర్టిస్ట్ అయి ఉండాలి ఆర్టిస్ట్ అంటే తెలుసా కలర్స్ గురించి ఇవన్నీ గ్రాఫిక్ డిజైన్ ఒక ఐడియా ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు అందరు నేర్చుకున్న వాళ్ళంతా డిజైన్ అవ్వాలని ఏం లేదు